ఈ నెల 18వ తేదీ అంటే 2023వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ సోమవారం వినాయక చవితి. ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఇది. పైగా వినాయకుడి తండ్రి అయిన మహాశివుడికి ప్రీతికరమైన సోమవారంతో కలిసి వచ్చింది. అందుకు ఈ రోజుకి మరింత విశిష్టత పెరిగింది. కాబట్టి ఎంతో విశేషమైన వినాయక చవితిలోగా ఈ కథను వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి. హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందు గణనాథుణ్ణి పూజించిన తర్వాతే మిగతా కార్యక్రమం మొదలు పెట్టాలి. ఏ పూజ కానీ, వ్రతం కానీ, ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఒకసారి సూత మహాముని సౌనకాది మహాములకు విఘ్నేశ్వరుని కథను ఇలా చెప్పసాగాడు. పూర్వం గజరూపం కల రాక్షసుడొకడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, భక్త నీ కోరికేమి అని అడగగా ఆ రాక్షసుడు, స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందే నివసించాలి అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు. కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించింది. ఓ దేవదేవా, జగన్నాథ, ఇంతకుముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుండి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుణ్ణి కాపాడవలసింది అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించివేశాడు. శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్లి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు, మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి, ఇది మహిమగల నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరిందెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గజాసురుడు గ్రహించాడు. తనకిక మరణం తథ్యమని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేట్లుగా అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు గజాసురుడు. శివుడు అభయమిచ్చిన తర్వాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇలా అపాత్ర దానం చేయకూడదు, దుష్టులకి ఇలాంటి వరాలిస్తే పాముకి పాలు పోసి పెంచినట్లవుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తల స్నానం చేయడానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బారుడి రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరినీ లోపలికి రానివ్వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణే ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరఛేదం గావించి లోపలికి వెళ్లాడు. అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తూ ఉంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తూ ఉండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడి విషయం చెప్పింది. అప్పుడు శివుడు తను చేసిన పనికి ఎంతో దుఃఖించాడు. వినవెంటనే గజాసురుని శిరస్సును తీసుకువచ్చి ఆ బాలుడికి అతికించి తిరిగి బతికించాడు. అందువల్ల గజాననుడుగా పేరు పొందాడు విఘ్నేశ్వరుడు. అతని వాహనం అనింద్యుడు అనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతని వాహనం నెమలి. అతను మహాబలశాలి. ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి, మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుణ్ణి కనికరించమని కోరారు. ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరూ పోటీపడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికై శివుడు, మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసి ఎవరైతే ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అన్నాడు.
దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లిపోయాడు. గజాననుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో, తండ్రి, నా బలాబలాలు తెలిసి మీరిలాంటి షరతు విధించడం సబబేనా? నేను మీ పాద సేవకుణ్ణి కదా, నా మీద దయతలచి ఏదైనా తరుణోపాయం చెప్పండి అని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు. సకృన్ నారాయణే యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమారా, ఇది నారాయణ మంత్రం. ఇది ఒకసారి జపిస్తే 300 కల్పాలు పుణ్యనదుల్లో స్నానం చేసినట్లు అవుతుంది. షరతు విధించింది తండ్రే, తరుణోపాయం చూపించింది తండ్రే, కాబట్టి ఇంకా తాను గెలవగలనో లేదో కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపిస్తూ 3 తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు గజాననుడు. అక్కడ కుమారస్వామికి 3,50,000 నదుల్లో ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురుగా వస్తున్నట్లు కనిపించేవాడు. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి కుమారస్వామి ఎంతో చింతించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను, నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు కుమారస్వామి. ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఆ రోజు అన్ని దేశాలలోని భక్తులందరూ విఘ్నేశ్వరుడికి అనేక రకాలైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు సమర్పిస్తారు. ఒకసారి విఘ్నేశ్వరుడు ఈ భాద్రపద చవితి రోజు తనకు సమర్పించిన నైవేద్యాలను తిని తన వాహనమెక్కి, తాను తిన్న ఆహార పదార్థాలు చాలా ఎక్కువ అవడం వల్ల ముక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు. ఎప్పటిలాగా తల్లిదండ్రులకు వంగి నమస్కారం చెయ్యబోతే తన వల్ల కాలేదు. చేతులసలు నేల కానితేనా, పొట్ట వంగితేనా? ఆ విధంగా విఘ్నేశ్వరుడు అవస్థపడుతూ ఉంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటకు వచ్చాయి. పార్వతీదేవి దుఃఖిస్తూ చంద్రుణ్ణి ఈ విధంగా శపించింది. ఓరీ పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు, అందుకని నిన్ను చూసిన వాళ్లు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని. ఆ సమయంలోనే సప్తఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణాలు చేస్తున్నారు. అగ్నిదేవుడు ఆ ఋషి పత్లను చూసి మోహించాడు, కాని ఋషుల శాపాలకు భయపడ్డాడు. అతని కోరిక గ్రహించిన అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా అందరి రూపం ధరించి అతనికి ప్రియం కలిగించింది. ఋషులు అది చూసి తమ భార్యలేనని తలచి వాళ్లను వదిలివేశారు. దీనికి కారణం వారు చంద్రుణ్ణి చూడడమే. దేవతలు మునులు వెళ్లి శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అసలు విషయం తెలుసుకుని ఋషులకు వివరించి వాళ్ల కోపం పోగొట్టాడు. కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు దేవతలు మొదలైన వారంతా, ఓ పార్వతీ, నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు, నీ శాపాన్ని ఉపసంహరించు అన్నారు. పార్వతి కూడా తన కుమారుణ్ణి ముద్దాడి, ఏ రోజైతే చంద్రుడు నా కుమారుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని ఉపశమనాన్ని కలిగించింది. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి. ఈ రోజు చంద్రుణ్ణి చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఈ విధంగా కొన్నాళ్లు జరిగింది. ద్వాపర యుగంలో ద్వారకలో ఉన్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురు ఈ కబురు చెప్పి చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు. ఆ శాపం పొందిన వినాయక చవితి ఈరోజే కాబట్టి నేను తొందరగా వెళ్లాలి అనేసి స్వర్గానికి వెళ్లిపోయాడు నారదుడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుణ్ణి చూడవద్దని చాటింపు వేయించాడు. అతనికి పాలంటే ప్రీతి కదా, తనే స్వయంగా పాలు పితుకుదామని ఆకాశం కేసి చూడకుండా ఆవు దగ్గరకెళ్లి పాలు పితుకుతూ ఉంటే పాలలో చంద్రబింబం కనిపించింది. హతవిధి, నేనేమి నీలాప నిందలు పడాలో కదా అనుకున్నాడు శ్రీకృష్ణుడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చాడు. అతని దగ్గర శ్యమంతక మణి ఉంది.
అది సూర్యవరం వల్ల పొందాడు అతను. శ్రీకృష్ణుడు అది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు. అది రోజుకు 8 బారువులు బంగారాన్ని ఇస్తుంది, అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు అన్నాడు సత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంటెల్లో ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసమనుకుని అతన్ని చంపి మణిని తీసుకుని పోతూ ఉండగా జామవంతుడు అనే ఒక బల్లూకం సింహాన్ని చంపి మణిని తన గుహకు తీసుకుపోయి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు ఇంకేముంది మణిని ఇవ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముణ్ణి చంపి మణిని తీసుకున్నాడని చాటింపు వేశాడు. శ్రీకృష్ణుడు తను భయపడినట్లుగా నీలాప నిందలు రానే వచ్చాయి. దాన్నెలాగైనా రూపుమాపాలి అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్లి వెతకడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు. అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహవైపుకు బల్లూకం అడుగుజాడలు కనిపించాయి కృష్ణుడికి. ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్లి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తూ ఉంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవంతి కేకలు వేసింది. అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య 28 రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరి యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడతడు తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు, త్రేతాయుగంలో రావణాసుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి, దేవాదిదేవా, ఆర్తజన రక్ష, నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు తీరుతుంది అన్నావు. అప్పట్నుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నా ఇంటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుణ్ణి స్వామి, నాలో శక్తి క్షీణిస్తుంది, జీవితేచ్ఛ నశిస్తుంది. నా అపచారం మన్నించి నన్ను కాపాడు. నీవే తప్ప ఇతరులను నేను ఎరగను అని పరిపరి విధాలా ప్రార్థించాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడి దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి, జాంబవంత శమంతకమని అపహరించాలన్న నింద నా మీదకు వచ్చింది, దాన్ని రూపుమాపడానికే వచ్చాను, నువ్వు ఆ మణిని ఇస్తే నేను వెళ్లి వస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా మణిని తన కూతురు అయిన జాంబవంతిని కూడా కానుకగా ఇచ్చాడు. తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో శమంతకమణితో జాంబవంతితో సత్రాజిత్తు దగ్గరకు వెళ్లి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు శ్రీకృష్ణుడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఆ పాప పరిహారంగా తన కుమార్తె అయిన సత్యభామని భార్యగా స్వీకరించమని ఆ మణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరించి మణిని మృదువుగా తిరస్కరించాడు. ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామని జాంబవంతిని పెళ్లి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవాదిదేవతలు ఋషులు శ్రీకృష్ణుడితో, స్వామి, మీరు సమర్థులు కనుక నీలాపనిందలను తొలగించుకోగలిగారు, మా వంటి అల్పుల మాటేమిటి అన్నారు. శ్రీహరి వారియందు దయతలచి భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రమావదశాన చంద్రదర్శనమైన ఆ రోజు పొద్దున్న గణపతిని యథావిధిగా పూజించి శమంతకమని కథను విని పూజాక్షితలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరుగాక అని ఆనతినిచ్చాడు. దాంతో దేవతలు మునులు ఎంతో సంతోషించారు. కాబట్టి మునులారా, అప్పట్నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు అని సూతముని సౌనకాదిములతో చెప్పారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను వినాయక చవితిలోగా ఎవరైతే చదువుతారో లేక చెప్తారో లేక వింటారో లేక వినిపిస్తారో అలాంటి వారి సకల పాపాలు తొలగిపోతాయి, ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు ఉంటుంది. ఓం విఘ్నేశ్వరాయ నమః.
ఓం గం గణపతియే నమః।